స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసుల కాంబినేషన్ లో రూపొందిన సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ అల వైకుంఠపురం లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైమ్ రికార్డులతో ఊచకోతో కోసిన విషయం తెలిసింది. సినిమా సాంగ్స్ కానీ యూట్యూబ్ వీడియోలు కానీ సెన్సేషనల్ రికార్డులను ఇటు డిజిటల్ లో కూడా సొంతం చేసుకోగా సినిమాకు తొలిసారి టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు టిఆర్పి రేటింగ్ దక్కింది. మొదటిసారి టెలికాస్ట్ అయినప్పుడు ఈ సినిమా ఏకంగా 29.4 టిఆర్పి రేటింగ్ ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. కానీ తర్వాత ఎందుకనో ఈ సినిమా సెకండ్ టైం టెలికాస్ట్ అయినప్పుడు అందరికీ షాక్ ఇస్తూ దిమ్మ తిరిగే రేంజ్ లో టిఆర్పి రేటింగ్ ను సాధించింది. కేవలం 7.91 టిఆర్పి రేటింగ్ ను మాత్రమే సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇక రీసెంట్ గా థర్డ్ టైం టెలికాస్ట్ అయిన టైం లో ఒక పక్క క్రికెట్ మ్యాచ్, మరో పక్క వేరే ఛానల్ లో రవితేజ క్రాక్ సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన టైం లో ఈ సినిమాను టెలికాస్ట్ చేశారు జెమిని టీవీ వాళ్ళు. దాంతో అది కూడా ఇంపాక్ట్ చూపి ఈసారి మరింత తక్కువ టిఆర్పి రేటింగ్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. మూడోసారి టెలికాస్ట్ అయినప్పుడు ఈ సినిమా మొత్తం మీద 6.72 టిఆర్పి రేటింగ్ ను మాత్రమే సొంతం చేసుకుని ఫస్ట్ టైం నెలకొల్పిన రికార్డులకు ఏమాత్రం న్యాయం చేయదని విధంగా రెండవసారి మూడవసారి టిఆర్పి రేటింగ్ పరంగా నిరాశనే మిగిలించింది ఈ సినిమా. అయినా కానీ ఓవరాల్ గా అల్టిమేట్ రికార్డులను సృష్టించిన ఈ సినిమా టెలివిజన్ లో రెండవసారి మూడవసారి అంచనాలను అందుకోలేకపోయినా మొత్తం మీద ఇండస్ట్రీ హిటే కాబట్టి ఆ విషయంలో మాత్రం సినిమాకు ఎలాంటి వంక పెట్టలేమనే చెప్పవచ్చు. ఇక అల్లు అర్జున్ తన అప్కమింగ్ మూవీ పుష్పతో బాక్సాఫీస్ దగ్గర 13 ఆగస్టున ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.